దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలలో తగ్గుముఖం కూడా పట్టడం జరిగింది. కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడము, అదే విధంగా కరోనా కారణంగా కరోనా వైరస్ తో చనిపోతున్నటువంటి సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో పదే పదే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా అనేక రకాల సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు ఇవ్వడము, కేంద్ర అధికారులతో కూడినటువంటి బృందాలను ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా పంపించడం జరిగింది. ఇటీవలనే కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలో కేంద్ర బృందం కూడా పర్యటించి రావడం జరిగింది. వారి నాయకత్వంలో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు, కోవిడ్ పరీక్షా కేంద్రాలు, కోవిడ్ సోకినటువంటి బస్తీలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విభాగాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలై కోవిడ్ను ఏ రకంగా అరికట్టాలో అనేక రకాల సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి హర్షవర్ధన్ గారిని ప్రత్యేకంగా ఈ విషయంపైన వారితో కలిసి చాలాసేపు చర్చించడం జరిగింది. హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి కరోనా మహమ్మారి విషయంలో తెలంగాణ ప్రజలు, ప్రత్యేకంగా హైదరాబాద్ నగర ప్రజల యొక్క ఆందోళనను, ఆవేదనను వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారికి వివరించడం జరిగింది. వారికి కూడా చెప్పారు, మాకు లవ్ అగర్వాల్ గారి నివేదిక కూడా అందిందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా వారు ఒకటే విషయం చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాము, ఎక్కడ లాక్డౌన్ పెట్టుకోవాలి, ఎక్కడ లాక్డౌన్ సవరించుకోవాలి, ఎక్కడ లాక్డౌన్ సడలించుకోవాలి, అదేవిధంగా కంటైన్మెంట్ జోన్స్ ఎక్కడెక్కడ పెంచుకోవాలి అనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి స్వేచ్ఛనిచ్చింది. కాబట్టి సమస్య తీవ్రతను బట్టి రాష్ట్ర ప్రభుత్వము లాక్డౌన్ యొక్క పరిధిని విస్తృతపరచుకోవడం కానీ, లేక సమస్య తీవ్రతను దృష్టి పెట్టుకొని కఠినంగా అమలు చేయడం కానీ, కంటైన్మెంట్ జోన్లను విస్తరించడం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సిందిగా మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు. ఈ విషయంలో ఏ రకమైనటువంటి ఆఫీసర్స్ సంబంధించినటువంటి వైద్య సలహాలు కావాలంటే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము మరి తెలంగాణ రాష్ట్రానికి N95 మాస్కులు 7,14,000 N95 మాస్కులు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పంపించడం జరిగింది. అదేవిధంగా పీపీఈ కిట్స్ 241,000 పీపీఈ కిట్స్ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. 241,000 పీపీఈ కిట్స్ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం పంపించింది. అదేవిధంగా
హెచ్సిక్యూ హైడ్రోక్లోరిక్వైన్ టాబ్లెట్ ఏదైతున్నదో ఆ టాబ్లెట్స్ కూడా సుమారు 23 లక్షల టాబ్లెట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అదే విధంగా వెంటిలేటర్స్ కొరత ఉందన్న విషయము హాస్పిటల్లో డాక్టర్లకు అందుబాటులో లేకుండా చనిపోతున్నటువంటి విషయాన్ని కూడా గత 3 రోజుల నుంచి కూడా నేను మంత్రి గారితోటి మాట్లాడుతున్నాను. 1220 వెంటిలేటర్స్ ని అందించడానికి కేంద్ర ప్రభుత్వము అంగీకరించింది. 1220 వెంటిలేటర్స్ ను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్పిటల్లలో పెట్టడం కోసము వెంటిలేటర్స్ ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 688 వెంటిలేటర్స్ మరి రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే స్టాక్స్ ఉన్నాయో వాటిని తెలంగాణ రాష్ట్రానికి పంపించాము. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఈ రోజు వెంటిలేటర్స్ 487 వెంటిలేటర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, వాటిని ఉపయోగించడం లేదు. వాటన్నిటిని కూడా అవసరమైనటువంటి ప్రాంతాలలో ఉపయోగించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు టెస్ట్ కిట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు మరి ఆర్టీపీసీఆర్ కిట్స్ 290,427 ఆర్టీపీసీఆర్ కిట్స్ ను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పంపించింది. అదే విధంగా ఆర్ఎన్ఏ కిట్స్ 1,22,764 కిట్స్ ను పంపించడం జరిగింది. అదే విధంగా విటిఎం కిట్స్ 52,000 విటిఎం కిట్స్ కూడా పంపించడం జరిగింది. ఈ రకంగా మరి ఎక్విప్మెంట్స్ ను పంపిస్తూ కోవిడ్-19 కి సంబంధించినటువంటి మహమ్మారిని ఎదుర్కోవడం కోసము వైద్య శాఖ తరఫున 215 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రానికి పంపించాము. తప్పకుండా భవిష్యత్తులో ఈ యొక్క ఎక్విప్మెంట్స్ కానీ ఏది అవసరమున్నా కేంద్ర ప్రభుత్వము ఉదారంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారం అందిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వెంటనే ఢిల్లీలాగా ఆంధ్రప్రదేశ్ లాగా తమిళనాడు లాగా ఏ రకంగానైతే ఆ రాష్ట్రాలు ఈరోజు విస్తృతంగా కోవిడ్-19 కి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారో కంటైన్మెంట్ జోన్లలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విధంగా నిర్వహించాలని మంత్రి గారు చెప్పారు. అప్పుడే సమస్య తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుంది, కరోనాను అరికట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మంత్రి గారు చెప్పారు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, యుద్ధ ప్రాతిపదిక మీద కరోనా పరీక్షలు నిర్వహించండి. అనేక తాత్కాలికమైనటువంటి హాస్పిటల్స్ను కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి అక్కడ ఏ ఒక్క పేషెంట్ కూడా పాజిటివ్ పేషెంట్కు బెడ్స్ కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల మీద లక్షలు ఈరోజు బిల్స్ వేస్తూ ఉన్నారు, దాన్ని కూడా ఈరోజు నివారించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో కరోనాను అదుపు చేయడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. నేను స్వయంగా మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీతో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి వారితోటి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రైల్వే ఆసుపత్రి కానీ ఈఎస్ఐ ఆసుపత్రి కానీ కరోనా డెడికేటెడ్ హాస్పిటల్ కింద కరోనా రోగులకు చికిత్స చేసే విధంగా ఆసుపత్రులను కూడా తెరవడం జరిగింది. అవసరమైతే మరిన్ని రకాల ఇతర సహాయము చేయడానికి కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకుంది. ఎక్కడ కూడా కొరత లేకుండా
హాస్పిటల్స్ కు కొరత లేకుండా బెడ్స్ కు కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను।